ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల గదుల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతుందని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే దొర అన్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సాలూరులో ఆసుపత్రి భవనం నిర్మాణానికి మంత్రి బొత్స సత్యనారాయణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆసుపత్రి భవనం నిర్మాణం స్థల పరిశీలన ఎమ్మెల్యే రాజన్నదోరా పరిశీలించారు అనంతరం భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ద్వారా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆసుపత్రి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాలూరు నియోజకవర్గ ప్రజలు కల నెరవేరుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్ర ప్రజల భాగోగుల దృష్ట్యా విద్యా వైద్యానికి అధిక శ్రద్ధ చూపుతున్నారని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ జ్యేయమని ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు